సైతాను కూడా మనల్ని ఎలా టార్గెట్ చేస్తుందంటే మనస్సుపై దాడి చేస్తుంది అన్నమాట. మనస్సుని కలవరపరిస్తే చాలు, మొత్తం మనకంతా కూడా జీరో అయిపోద్ది అన్నమాట. సో మన మనస్సుని మనం ఎలా నియంత్రించుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మనస్సు, మనం ప్రతిరోజు మనస్సుపై దాడి చేసే చీకటిని బంధిస్తూ ప్రార్థన చేయాలి. అపవాది ఎప్పుడు కూడా చాలా సింపుల్ టెక్నిక్ ఎన్నుకుంటాడనమాట. అవ్వ దగ్గరకు వచ్చాడండి, తను ఏమీ కష్టపడలేదు, ఏమన్నాడు, ఇది నిజమా అని ఒక మాట వేశాడనమాట. ఇది నిజమా అనేసరికి ఏమైపోయింది, ఆమె నెమ్మదిగా ఆలోచనలో పడిందనమాట. అప్పటి వరకు బాగానే ఉంది, దేవుడు తినొద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు అని చెప్తూ అంతవరకు బాగానే ఉంది, కానీ ఇది నిజమా అనేసరికి దానికి ఏమైపోయింది, మైండ్ డైవర్ట్ అయిపోయింది అనమాట, పాడైపోయింది. సో మనల్ని అపవాది చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉంటాడనమాట. అందుకని మనస్సు అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలట, నిబ్బరంగా ఉండాలంట. అందుకే పౌలు గారు కూడా అంటారు, మనస్సు అను నడుము కట్టుకొని. నడుము కట్టుకుంటాం, మనసుని ఎలా కట్టుకుంటామట, నిబ్బరంగా మనం కట్టుకోవాలి. అంటే నడుముకు ఎంత స్ట్రాంగ్నెస్ అవసరమో మనసుకు కూడా ఏం కావాలండి, అంత బలం కావాలన్నమాట. అంటే చిన్న చిన్ని మాటలకి మనం కృంగిపోవడం, చిన్న చిన్ని మాటలకు అభ్యంతర పడిపోవడం, ఇవన్నీ కూడా మనం ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. చిన్న చిన్ని విషయాలకి, చిన్ని మాటకి కూడా మనం అభ్యంతర పడిపోతూ ఉంటాం. ఈవెన్ భార్యాభర్తల మధ్యన కూడా ఎన్ని సంవత్సరాలు కలిసిన్నా చిన్ని మాట అనేసరికి ఏమొచ్చేస్తుంది, పంతము, రోషము, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనం చిన్న చిన్ని విషయాలను ఎలా చూడాలంటే, చూచి చూడనట్టుగా మనం వదిలివేస్తూ ఉండాలి. చాలా మటుకు విషయాలను మనల్ని తిట్టినా, చిన్న చిన్ని మాటలన్నా, ఇండైరెక్ట్గా మనల్ని ఏదన్నా అన్నా, అలాంటి విషయాలను మనం ఎలా తీసుకోవాలంటే తేలిగ్గా తీసుకోవాలన్నమాట. అంటే ప్రతి చిన్ని దాన్ని మనం భూతద్దంలో చూచి పట్టించుకొని ఒక సమస్యగా చేసుకునే బదులు వాటిని మనం ఏం చేయాలంటే లైట్గా తీసుకుంటాం. చూచి చూడనట్టుగా మనం ఉంటూ ఉంటే చాలా మట్టుకు సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు, మన మనసు నిబ్బరపరచుకోవచ్చు. లేదనుకోండి ఆ చిన్ని సమస్యే ఎంతవరకైనా దారితీస్తుంది అన్నమాట. సో మనస్సును మనము ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని దగ్గర ఈ విషయం అడుగుతూ ఉండాలి, ప్రభువా ఈ దినం నా మనస్సును నిబ్బరంగా ధైర్యంగా ఉండగలిగే శక్తి నాకు ఇవ్వండి, నా మనస్సు మీద దాడి చేసే ప్రతి అపవాది క్రియలను కూడా లయపరచండి అని మనము ప్రార్థించాలి.